మళ్ళీ ఫోన్ చేస్తాను. పదరానియా అంతకాకు ఆకాశ్ గడి ఫోన్ చేద్దాం. హలో ఆకాశ్, చెప్పరా. ఎక్కడ ఉన్నావురా? బయటనే ఉన్నానురా. అర్జెంటుగా మన దగ్గర తోటకాడికి వచ్చాయి. సరే వస్తున్నా. ఉండు. బేరా బేరా. ఓకే ఓకే. ఓకేనా? జాన్. మామా కూర్చోరా. ఓకేరా. అనా మొక్కేనా? సరే తెలిగించరా. అసలు దేనికి పిలిచారా? ఏం చేస్తున్నా? డబ్బులు లేవన్నావు కదరా, అసలు ఎలా తాగుతున్నావురా? డబ్బులు అడిగింది తాగడానికి రా. మీ అన్నీని రై, నువ్వు ఎలా చేస్తున్నావు అని తెలిస్తే మన ఎంతలా బాధపడతారా? చెస్, అసలు ఆ నెల మోసం చేయాలనిపిస్తుందిరా? ఇదంతా కాదురా, కొత్త బ్రాండ్ వచ్చింది, కంపెనీ ఇస్తావు ఇవ్వా. చెస్, ఇంకా నువ్వు మారవరా. బొక్క అనా, నా లైఫ్ నా ఇష్టంరా, పో. నీతో నాకేంట్రా అనా? చెస్, పోనేనా? మంది వాళ్ళకి తెలియని మనకెంత చెప్పు. పోనే. అరే అనియా, నేను బండి బయటకి ఎత్తుకెళ్తానరా. రే, నాకు పని ఉందిరా, నువ్వు వెళ్ళిపోరా. అరే అనియా, నువ్వు టిఫిన్ షాప్ అయిపోయినా? వెళ్తానరా. నన్ను డ్రాప్ చేసినట్టు? ఉండేది వస్తున్నాను. ఎందుకురా రోజు బయట చేస్తున్నా, అమ్మ ఇంట్లో టిఫిన్ చేస్తుంది కదరా. నాకు ఇంట్లో టిఫిన్ నచ్చదురా, డ్రాప్ చేస్తే చేయవా? సరేరా. రే జాన్, ఏరా రోజు అదోలా ఉంటున్నావు? ఒక 500 కావాలరా. ఎన్నాళ్ళే నేను ఇలా అడుగుతావురా, ఏదో జాబ్ చూసుకోవచ్చు కదరా. సరేరా, ఇదిగో. చాలా థ్యాంక్స్ రా బావా. ఓకేరా, థ్యాంక్స్ రా. రానియా, వాడు నువ్వు అనుకున్న మంచివాడు కాదురా. అలా అనకరా, ఎవడు కష్టాలు ఆడుకుంటారా? అయినా అడుగుని నీకెందురా? ఇది కాదురా, నేను చెప్పేది వినరా? అయినా ఆడు 1,000,000 అడగట్లేదు కదరా. అదే అంటున్నా, వాడేమైనా 1,000,000 అడిగితే వాడి ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోవడానికి. వాడికి ఏ ప్రాబ్లమ్స్ లేవనియా. నువ్వు ఇచ్చిన డబ్బులతో సిగరెట్లు బీడీలు తాగుతున్నాడు. నా మాట నమ్మకపోతే వెళ్ళి సర్వీస్ తోటలో చూడు. దీనికి నేట్రా డబ్బులు తీసుకున్నావు? దీనికేనా? చీస్, నీ ముఖం నాకు ఎప్పుడు చూపించగా. తీసుకో నా ఆడేవిడనా నీ ఫుల్ పెట్టుకోవడానికి. ఈ మూమెంట్కి డబ్బులు ఇచ్చింది ఆడేరా. ఇదంతా ఆకాశ గడే చేశాడు. ఎలాగైనా అన్నదమ్ములనిద్దరిని విడదీయాలి. విడదీస్తే నా దారి కడ్డురారు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? తీయనా, తీ.
రే జాన్ ఇప్పటికైనా మారరా నీయా ఇంత ప్రేమ చూపిస్తాను అనుకోలేదురా డబ్బులకైతే ఆశపడ్డాను కానీ చాలా తప్పు చేశానురా ఈరోజు నుంచి వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ రా రే జాన్ నీలెంత బాగా మార్పు వస్తుంది అనుకోలేదురా సరేరా మామా రేపు మార్నింగ్ కొద్ది బేగరా బయటికి వెళ్దాం ఓకేరా ఓకే ఆకాశ్ ఎక్కడ ఉన్నావురా ఇంట్లో ఉన్నానురా నేను ఇంటి దగ్గర ఉన్నాను సరే కిందకు వస్తున్నా ఆగరా ఎందుకు వచ్చాడురా నీతో పాటు మా తమ్ముడిని చెరగొడదామని చూస్తున్నా పోరా అరే ఆ డప్పుల్లో కాదురా మారిపోయారా ఏ ఆడెప్పటికీ మాటరా అసలు ఆడ తప్పే ఉందిరా నువ్వు డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక్క మాట ఎందుకురా అని అడుగుంటే ఆడ పని చేసి ఉండేవాడు కాదనియా పదరా జాన్ చాలా థ్యాంక్స్ రా ఆకాష్ నువ్వైనా నన్ను నమ్మినందుకు దానికి ఉందిరా ఓకేరా మామా ఫోటో చూడరా ఏరా జాన్ బయటికి వెళ్దాం ఇక్కడ తీసుకొచ్చో మీ అన్ని బండిస్తే బయటికి వెళ్దాం అనుకున్నాను రా రే మా అన్ని బండి అడిగిన ఎవర్రా మీ అన్ని ఎప్పుడన్నా నీకు బండి ఎవడేంట్రా నువ్వు ఇంట్లో అంతలాగా మీ అమ్మగారికి మీ నాన్నగారికి సాయం చేస్తావు కదరా ఆ మాత్రం బండి ఎందుకు ఇవ్వడరా మీ అన్నయ్యా అరే నీకు ఏ రోజైనా అమౌంట్ ఇచ్చాడా రే మీ అమ్మగారికి ఏం పని ఉన్నా మీ నాన్నగారికి ఏం పని ఉన్నా ఎప్పుడు నువ్వు నడుచుకుంటూనే వెళ్తున్నావు తప్ప ఏనాడు బండి పట్టుకెళ్ళవు కదరా అరే ఏనాడైనా మీ అన్ని ఒక్క రూపాయి ఇచ్చాడా బండి అయినా ఇచ్చాడా కనీసం ఇంత చేసినా రోడ్డు మీద చిల్లరగాలంటారా ఇంత చెప్పాను కదా అర్థం చేసుకుంటే పర్లేదు ఇదంటే నీ లైఫ్ని ఇష్టవరా ఎత్తుకురా మామ ఉదములాగు జాన్ ఓకేరా రే ఎక్కడికి వెళ్ళవరా నీ గురించి చదువుతున్నాను అమ్మ సరుకులు తెమ్మన్నది కొనేసి కొట్టిదేరు పెడతాను వెళ్తే వచ్చే తీసుకొస్తా తీసుకురా లేదంట మానే ఎందుకురా రోడ్డు మీద అలా తిరుగుతావు పోరా ఆంటీ గారు ఈ లిస్టులో ఉన్న సరుకులు ఎవరా సరే అమ్మా సరే ఉంటానండి సరే అమ్మా ఆకాశ్ సామాన్లు కొనేసి కొట్టి దగ్గర పెట్టాను పట్టుకెళ్ళిపోరా తీసుకురా అనరా అక్కడ వదిలే ఎందుకు ఇలా చేస్తున్నాడు ఆకాశ్ ఏమైందిరా అలా చెప్పరా ఏమైందిరా రే దానికే ముందురా నేను పట్టుకెళ్తాను కదా ఇవే కదా అవేరా
అరే జాన్, సామాన్లు ఇంటికి ఇచ్చావా? ఇచ్చేసానరా. ఎరా అలా ఉన్నావు? మా తమ్ముడు అదోలా మాట్లాడుతున్నాడు రా. నిజమేరా, నాతో కూడా అలాగే మాట్లాడుతున్నాడు. అలా అలా వెళ్తూ మాట్లాడుకుందాం. ఆకాశుడు నీ గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నాడు రా. అలాగే మీ ఇంట్లో ప్రతి పని వాడే చేస్తాడంట, నువ్వేం చేయవంట? అలాగని చాలా విధాలుగా మాట్లాడాడు రా. రే, ఆడి గురించి ఇంకా నీకు చాలా విషయాలు చెప్పాలరా, పదా చెప్తాను. హలో ఆకాశ్. ఆ చెప్పరా. అజ్జన మన గ్రౌండ్ దగ్గర రారా. ఆ వస్తున్నా ఉండు. రే, సామాన్లు పట్టుకెళ్ళమన్నాను కదరా, పట్టుకెళ్ళలేదేరా? ఎందుకు తేవాలరా? నేను ఎంత చేసినా రోడ్డు మీద తిరుగుతున్న చిల్లరగాడు అంటున్నారు కదరా. అసలు నీకు నాకు తేడా ఏంట్రా? నువ్వు సాఫ్ట్వేర్, నేను ఇంజనీరింగ్ చదువుతున్నా, అంతే నా తేడా? కానీ ప్రతి దానికి నేనే తెలియని, నేనే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా అన్నారు కదరా. అంటే నేను ఇలా నటించాలా? ఇలా నటించు రాదే. నాలా నటించడం రాదన్నావు కదరా, మరి సిగరెట్ ఎలా కాల్చుతున్నారా? నిజమేరా, తాగుతున్నా. అది కూడా నీ వాళ్ళేరా? ఇంత మించి ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తావు నాకే తెలియదురా. నీతో నాకేంట్రా, నీ లైఫ్ నీదే, నా లైఫ్ నాదే. ప్రతి ఒక్క లైఫ్ లో వెళ్ళి ఉంటాడు, కానీ నా లైఫ్ మళ్ళీ నాకు వెళ్ళాను. నీకుందిరా. అరే ఆకాశ్, నిన్ను ఎక్కడితో వదలండ్రా. రే ప్రవీణ్. ఆ చెప్పరా. మీ లవర్ని ఆకాశ్ గడు వాడేస్తున్నాడ్రా. ఏం మాట్లాడుతున్నారా? నా మాట నమ్మకపోతే నీకు ఫోటోలు పెడతా చూడరా. హలో, ఎక్కడ ఉన్నారా? ఒకసారి అర్జెంటుగా మన హైవే దగ్గర చిన్న మాట్లాడాలి. అసలు ఎందుకు కొడుతున్నారా? శ్రావణి మన్నీ ప్రాణంగా లవ్ చేసుకున్నారా? శ్రావణి లేకుండా మళ్ళీ చచ్చిపోతారా? అంటే నేను శ్రావణిని కలిపిస్తానంటావు? నేను మరీ అంత ఎదురుగా ఉంటున్నా. రే తిరిగేవరా. తమ్ముడు ఏమైందిరా, ఏమైందిరా, రే ఏమైందిరా, ఇక్కడ కూర్చోరా. రే తమ్ముడు ఏమైందిరా చెప్పరా, ఏమైందిరా? రే నీ అబ్బాయి అన్ననే కొడతావురా. రావణ కొడకరా.
అన్నా కాంప్రమైజ్ అయిపోతాం అన్న, కాంప్రమైజ్ అయిపోతాం, మొత్తం చెప్పేస్తాం. రాయ్ శ్రావణి నాలు ఎవరని ఎవరు చెప్పాడు రా, శ్రావణి నాలు ఎవరని ఎవరు చెప్పాడు అన్న, చెప్పేస్తానన్నా మొత్తం చెప్పేస్తాను. నాకు ఫోటో చేపెట్టి జాయిన్ కాడన్నా. రే రండ్రా నా ఆగనా, నా ఆగు. నా లైఫ్లో మన్నీ విలన్ అని డిసైడ్ అయ్యా, కానీ మళ్ళీ దేవుడు రూపంలో నా ప్రాణాలు కాపాడాడు మన్నీయ. నమ్మిన స్నేహితుడే వెన్నుపోటుకు వచ్చాడు. ఇప్పటి వరకు ఆ జాన్ కూడా ఆట ఆడిచ్చేది, ఇక పై నేను ఆట ఆడిస్తాడికి. రాణ్య నేను ఒక ప్లాన్ చెప్తున్నా, చేయరా? పోరా రాణ్య, నన్ను అర్థం చేసుకోరా. ఏట్రా చెప్పరా. ఏం లేదన్న, ప్లాన్ చెప్తున్నా. చెప్పరా, మన్య నేను ఇరు పేరు అర్జెంట్గా అమౌంట్ కావాలరా. అరే నిజమా? అర్జెంటా? అవును రా, అర్జెంట్ రా. సరే ఎంత కావాలి? 30,000 కావాలరా. సరే ఎక్కడికి కావాలరా? మన స్పాట్కి వచ్చిరా. ఓకేరా మామ. సరే సరే. హలో జాన్, అర్జెంట్గా డబ్బులు కావాలరా. రే నీకు డబ్బులు కొరవేంట్రా? ఎలాగైనా సెట్ చేయరా. సరే కానీ మీ తమ్ముడు నువ్వు విడిపోయారంట్రా, ఆడి గురించి నా దగ్గర మాట్లాడకరా. సరే రా, మన స్పాట్కి వచ్చే. నాలుగు నా పగ తీరిందిరా. హర్ష రారా రారా. రే ఫోన్ పే చేయరా. నంబర్ చెప్పరా? ఆ నెంబరేరా. ఓకే చేస్తాను రా, చూసుకో. ఓకేరా మామ, 10 డేస్లో ఇస్తాను రా. ఓకే ఓకేరా, బాయ్ బాయ్ బాయ్. చాలు రా, లైఫ్లో ఎంతకన్నా ఏం కదా. ఏ మామ. ఆకాష్ రారా, ఫోన్పే నెంబర్ చెప్పరా. నీ దగ్గర ఉంది కదా, అదేరా. ఫోన్పే చేస్తే మామ. అయిపోయిందా? మామ ఓకే ఓకే, బాయ్ బాయ్ రా. బాయ్రా బాయ్రా. ఈరోజుకి 10 రోజులు అయ్యింది వాళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకొని. ఈరోజు ఎలాగైనా డబ్బులు ఇస్తానన్నారు. డబ్బులు తీసుకొని మా నాన్నకు బండి కొనివ్వాలి. చెస్ ఫోన్ ఎత్తట్లేదు. ఇవాళేనా? రే ఆకాశ్, మీ ఇద్దరు విడిపోయారు కదా, ఎలా కలిశారా? మా ఇద్దరు విడిపోవడం నువ్వేలనుకున్నావురా? మరి 10 డేస్ ఎక్కడికి వెళ్ళారా? అలా టూర్కి వెళ్ళావురా, ఎంజాయ్ చేయడానికి. మరి డబ్బులు? అరే జాన్ నువ్వేం బాధపడకరా, నువ్వు అనుకున్నట్లు మీ నాన్న బండి కొని ఇచ్చారా, ఇంటికి వెళ్ళి చూసుకో. థ్యాంక్స్ రా మామ, చాలా థ్యాంక్స్ రా. మీ ఇద్దరిని విడదీద్దాం అనుకున్నాను రా, కానీ మీరు నా లైఫ్ చూసారా, అలాగే నా కోరిక కూడా తీర్చారా. లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను రా. రే నువ్వు ఒక్క అనర్థంలో విడదీద్దామని చూడకరా, నీ లైఫ్ నువ్వు చూసుకురా చాలు. ధరనా